హరగోపాల్ గారు, అంటే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఆర్కే మరణం తర్వాత ఒక ప్రశ్న అందరిలో కూడా మీరు స్టార్టింగ్ మీరు కూడా దానికి సంబంధించి చెప్తా ఉన్నారు. ఈరోజు గణపతి గారు మనం చూస్తే దాదాపు 80 ఏళ్ల పైబడిన వయసు ఉంది. ఆయన ఈరోజు ఒక రకంగా పార్టీని నడిపే పరిస్థితుల్లో లేరు. దాంతోపాటు మిగిలిన ఒక్కొక్కళ్ళే రకరకాల కారణాల వల్ల ఎన్కౌంటర్లు అందామా, లేదంటే అనారోగ్యం అందామా, లేదా ఇలా రకరకాల కోవిడ్ కారణంగా ఇలా రకరకాల కారణంగా అందరూ కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితుల్లో సమాజంలో వచ్చే ప్రతి మార్పుకి అనుగుణంగా విప్లవోద్యమాల దిశ మార్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు అలాంటి ఒక గైడ్ చేసే శక్తి ఎక్కడుంది మావోయిస్ట్ పార్టీకి అనే ప్రశ్న అందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఏంటి దానికి సమాధానం? గతంలో జరిగినటువంటి ఉద్యమాలు, అంటే గత అంటే స్పార్టకస్ దగ్గర నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యమాల్లో నాయకులు ప్రజల దగ్గర నుంచి నేర్చుకుంటారు. అంటే ప్రజలు ఉద్యమం చేసే కాలంలో వచ్చేటువంటి అనుభవంలో నుంచి పరిణతి వస్తుంది. కనుక నాయకులు ఉద్యమాన్ని నడుపుతారంటే కొంతవరకు నిజమే, కానీ ఉద్యమాలను నడిపేది సమస్యలు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీని మీరు పక్కకు పెట్టి ఇవాళ రైతాంగ ఉద్యమం జరుగుతున్నారు. ఒక సంవత్సరంగా అక్కడ దాని వెనక ఏ రాజకీయ పార్టీలు, వాళ్ళు రాజకీయ పార్టీని దగ్గరికి రావట్లేదు. మావోయిస్ట్ పార్టీని కూడా వాళ్ళు దూరమే పెట్టారు. మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వెనక లేదు. కానీ ఏ రాజీ లేకుండా వాళ్ళు గత ఒక సంవత్సరంగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ ఉద్యమం స్ప్రెడ్ అవుతున్నది. తర్వాత వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారంటే వాళ్ళు కూడా అభివృద్ధి నమూనాన్ని ప్రశ్నిస్తున్నారు. అదాని అంబానీ పేర్లతో సహా వీళ్ళ దగ్గర ఎందుకు ఇంత సంపద ఉందని అంటున్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేస్తే ఇక వ్యవసాయానికి భవిష్యత్ లేదు. ఈ ప్రశ్నలు మావోయిస్ట్ అడగలే, ఇవి రైతులు అడుగుతున్నారు. అంటే రైతాంగము ఇవాళ ఒక ఈ 3 చట్టాలు తీసుకొచ్చే వరకు దానికి స్పందనగా ఏదైతే వచ్చిందో మొత్తం అభివృద్ధి నమూనాను వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కనుక అభివృద్ధి అంటే సమస్యలు ఉన్నంతకాలం మనుషులు సతమతం అవుతుంటారు. మావోయిస్ట్ పార్టీ ఒక రెస్పాన్స్, ఒక స్పందన సమాజంలో ఉండే సమస్యలు. కానీ భిన్నమైన ఉద్యమాలు జరుగుతున్నాయి. మీరు విశ్వవిద్యాలయాలు చూస్తే విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నారు. ఇటు మహిళలు తమ జీవితం మారాలని మహిళా ఉద్యమాలు ఉన్నాయి. దళితులు తమ ఆత్మగౌరవం కొరకని వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. సమాజం నిండా ఉద్యమాలు ఉన్నాయి. ఉద్యమాల్లో ఒకటే తేడా ఏమిటంటే ఇది కొంత సాయుధము, వీళ్ళ దగ్గర ఒక వెపన్ ఉంది. రాజ్యము సహజంగానే చట్టబద్ధంగా ఎవరి దగ్గర కూడా ఆయుధము, రాజ్యం దగ్గర తప్పించి ఆయుధం ఎవరి దగ్గర ఉండకూడదని మనం రాజ్యాంగంలో రాసుకుందాం. కానీ భారత అమెరికన్ రాజ్యాంగంలో రైట్ టు బేర్ ది వెపన్ అనేది వాళ్ళు రాజ్యాంగంలో రాసుకున్నారు. ప్రతి వాడి దగ్గర తప్ప ఆయుధం ఉండొచ్చు అని అనుకనుక ప్రతి అమెరికన్ దగ్గర ఆయుధం ఉంటుంది. భారతదేశంలో మనం అందరి రాజ్యాన్ని నమ్ముకొని మనకు ఉండేటువంటి వెపను లేదా మనం ఉండే ఆయుధం ఏంది, అన్ని ఆయుధాలని పోలీసులకి రాజ్యానికి ఇచ్చాం. కనుక ఆయుధం మీదకి ఒక చట్టం ఉన్నది. కనుక ఆ చట్టం ప్రకారమే ఆయుధాన్ని ఉపయోగించాలి. ఆ విశ్వాసం మనకు ఉన్నది. కనుక ఆ విశ్వాసంతో వాళ్ళకి ఇచ్చాం. కానీ ఆ విశ్వాసంగా వాళ్ళు ఆ చట్టబద్ధంగా నడుచుకున్నప్పుడు సమాజం ఏం చెయ్యాలి అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. కనుక వాళ్ళు కూడా చర్చలు జరిగినప్పుడు మీకు చట్టబద్ధంగా వెపన్ పట్టుకోవడానికి వీల్లేదని వాళ్ళు అన్నారు, ప్రభుత్వం తరఫున అన్నారు. అంటే మీరు చట్టబద్ధమైనటువంటి మీ వెపన్ మీరు చట్టబద్ధంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి ప్రశ్న వీళ్ళకి. తర్వాత దొరలు, తర్వాత పెద్దవాళ్ళు, వాళ్ళందరి దగ్గర వెపన్స్ ఉన్నాయి కదా అనేది వెపన్ మీద జరుగుతుంది. కానీ మేము శాంతి చర్చలు ఎందుకు జరిపామంటే ఆయుధం యొక్క ప్రాధాన్యత తగ్గి రెండు, ఇటువైపు పోలీసులు కానీ అటువైపు వాళ్ళు కానీ రాజకీయాల ప్రాధాన్యత పెరిగి ప్రజల యొక్క సమస్యలు అటు రాజ్యము, ఎందుకంటే సంక్షేమ భావం వదిలిపెట్టినటువంటి రాజ్యము మళ్ళీ సంక్షేమ భావం వెనక్కి తీసుకురావాలని, ఆయుధం మీద ఆయుధం యొక్క ప్రాధాన్యత పెరుగుతున్నటువంటి దాని ప్రాధాన్యత తగ్గి హింసా ప్రతిహింస వలయం నుంచి బయటపడి ప్రధానంగా ప్రజల సమస్యలే అసలు ప్రధాన సమస్యగా అటైనా ఇటైనా వచ్చినప్పుడు ప్రజలు కొంత మేలు జరుగుతుంది. కనుక ఆయుధ ప్రాధాన్యత తగ్గాలి. ఎందుకంటే ఆయుధం ఉన్నంతకాలం ఏదో ఒక రకంగా దాని ఉపయోగమో దురుపయోగమో జరుగుతుంటుంది. ఆయుధం అంటే రాజ్యం కూడా ఆయుధం ద్వారా పరిపాలించలేదు. ఆయుధం అనేది అది ఒక మెడిసిన్ లాగా ఉంటుంది. సమాజానికి ఏదైనా జబ్బు వేస్తే దానికి అవసరం ఉండొచ్చు, కానీ మొత్తం దాన్నే మనం ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టి అది విషయం అవుతుంది. కనుక నిజానికి మొత్తంగా ఆయుధం ద్వారా సమాజాన్ని నడపలేదు. నిజానికి గాంధీ గారు అయితే ఆయుధం సహాయంతో పరిపాలించే ఏ ప్రభుత్వమైనా నాకు తరాయి ప్రభుత్వం అని 1 జనవరి 1940 అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు గాంధీ గారు. ఆయనకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామంటే అది వద్దన్నాడు. నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు, ప్రజలే నాకు ప్రొటెక్షన్ ఉన్నాడు.
1916లో అది బనారస్ హిందూ యూనివర్సిటీ అసలు ప్రారంభమైనప్పుడు కూడా వైస్రాయ్ కి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ ప్రొటెక్ట్ చేసేటువంటి మనిషి జీవితము అది జీవితమే కాదు అని స్పష్టంగా ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీలో అన్నాడు. అది గాంధీ గారి నమ్మకం. కానీ ఇవాళ పరిస్థితి మారింది. నాకు నేను ప్రధానంగా చెప్పినట్టే సమస్యలు ప్రజలను నడిపిస్తుంటాయి. అది రైతాంగ సమస్యనే కావచ్చు, అది నిరుద్యోగ సమస్య కావచ్చు, లేదా తెలంగాణ వెనుకబాటుతనమే కావచ్చు, కానీ ఇవన్నీ కూడా నడిపిస్తుంటాయి. నాయకుడు ప్రజల యొక్క సమస్యలు ఏమవుతుందో దాన్ని వ్యక్తీకరిస్తారు. కొందరు చాలా ప్రతిభావంతంగా వ్యక్తీకరిస్తారు. అట్లా ప్రతిభావంతంగా వ్యక్తీకరించిన వాళ్ళు హరిగోపాల్. కనుక ఇవాళ ఆయన లేకపోతే ఉద్యమం ఏమవుతుందంటే ఎంతో మంది నాయకులు పోయి ఈ ఉద్యమాలు పోవాలంటే మౌలికమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో, అసమానతలు, ఈ సంపదలో ఉండేటువంటి అసమానతలు, తర్వాత విద్య, ఆరోగ్యము, భద్రత, తర్వాత చేతి నిండా పని, ఇవి నిజానికి ఫిన్లాండ్ దేశంలో జైళ్లను రద్దు చేశారు. జైళ్ళు అవసరం లేదు. నేను స్వీడన్లో ఉన్నప్పుడు మానవ హక్కులు ఏమన్నా కార్యకర్తలు ఉంటే మానవ హక్కుల ఉద్యమమే లేదు. నేను ఒక ప్రొఫెసర్ని అడిగాను, మానవ హక్కుల ఉద్యమమే లేదు ఏంటంటే హక్కుల ఉల్లంఘన చాలా తక్కువ ఉంది కాబట్టి. వాళ్ళు ఏం చేశారు, విద్య, ఆరోగ్యము, ఉద్యోగం అంటే పని, తర్వాత కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా సబ్సిడైజ్ చేసి ఉద్యోగాన్ని గ్యారంటీ చేశారు ప్రతి వాడికి. అందరికి ఆరోగ్యం, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు, ప్రైవేట్ స్కూల్స్ లేవు. అట్లా ఒక సమాజం నిర్మాణం జరగవచ్చు. మనం కూడా అలా చేస్తామని రాజ్యాంగంలో రాసుకున్నాం. ఆ రాజ్యాంగంలో 38, 39 ఆర్టికల్స్ ఏమంటున్నాయి, అసమానతను తగ్గించి, దేంట్లో రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్ అండ్ ఫెసిలిటీస్. ఆర్టికల్ 39లో ఏం రాసుకున్నాము, దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి శక్తులు క్రమక్రమంగా అది ప్రజల యొక్క మీద రావాలి, సంపద సర్వ ప్రయోజనానికి పనిచేయాలి, వెల్త్ షుడ్ నాట్ బికమ్ డెట్రిమెంట్ టు ది కామన్ గుడ్ అన్నారు. ఇది రాజ్యాంగంలో రాసుకుంది. కనుక రాజ్యాంగము ఒక రకంగా ఒక సంక్షేమ రాజ్యాన్ని, ఒక మానవీయ సమాజాన్ని ప్రామిస్ చేసింది. కానీ అభివృద్ధి నమూనా అది కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేశారు, బీజేపీ పార్టీ చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఈ అభివృద్ధి బీజేపీ పార్టీ ఇంత ప్రజాబలంతో వచ్చినప్పుడు ఈ అభివృద్ధి నమూనాను పునఃపరిశీలించవలసి ఉంది కదా. ఈ అభివృద్ధి నమూనా ఈ దేశానికి, ఇది విదేశాల నుంచి వచ్చింది. వాళ్ళు దేశీయత గురించి మాట్లాడారు, వాళ్ళు తర్వాత దేశభక్తి గురించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఈ అభివృద్ధి నమూనా విదేశాల నుంచి వచ్చింది, ఈ అభివృద్ధి నమూనా మన దేశానికి పనికొస్తుందా అని పునఃపరిశీలించే బదులుగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అభివృద్ధి నమూనాను మరింత వేగంగా వాళ్ళు అమలు చేస్తున్నారు. కనుక ఉద్యమాలు ఏదో ఒక రూపంలో వస్తుంటాయి. కనుక నేను అనడం ఏంటంటే, ఒక ఆర్కే లాంటి నాయకుడే ఉద్యమాలు నడుపుతాడు, ఆయన లేకపోతే ఉద్యమాలు నడవవు అనేటువంటి కొంత దెబ్బతింటే తినొచ్చు. ఒక నాయకుడు పోయిన తర్వాత ఉద్యమాలు ఒక్కొక్కసారి దెబ్బతింటాయి. కానీ బయట జరిగే ఉద్యమాలు ఒక్కొక్కసారి నాయకుడు లేకపోతే మొత్తం ఉద్యమం కొలాప్స్ అయిపోతుంది. కానీ ఈ ఉద్యమాలు అలా కాదనుకుంటున్నాను. ఎందుకంటే 50 ఏళ్ళు కొత్త చాలా మంది అగ్ర నాయకులు పైన ఇదేదో రకంగా కొనసాగుతున్నది. ఈ సమస్యలు ఏవైతే ఇవాళ తీవ్రంగా సమస్యలు మనం ఎదుర్కొంటున్నామో, ఆ సమస్యలు ఉన్నంతకాలం ఎవరో ఒకరు నాయకత్వం వహిస్తుంటారు. ఇవాళ 10 మంది రైతులు వాళ్ళు మా నాయకులను సృష్టించుకున్నారు. ఆ 10 మంది చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రజలే ఒక నాయకులను సృష్టించుకుంటారు. నాయకులు ప్రజలను సృష్టించారు కదా, ప్రజలు ప్రజా ఉద్యమాల నాయకులను సృష్టించుకుంటారు. చెప్పండి హరగోపాల్ గారు, అంటే ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మ్ పిఎల్జీఏ ద్విదశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అంటే 20 ఏళ్ళు అయిన సందర్భంగా ఆర్కే గారి సందేశం ఒకసారి నేను చూశాను. చూసినప్పుడు అందులో ఆయన ఒక మాట అన్నారు, ఈ రోజున్న పరిస్థితుల్లో పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్ఏగా మారాలి, దాంతోపాటు గెరిల్లా పోరాటం అనేది మొబైల్ వార్గా మారాలి, అంతేగాని రూపాలు మారాలి తప్పితే ఎక్కడ మనం ఎక్కడ విఫలం కూడా కాలేదు, విఫలం కాలేదు, సఫలమయ్యామని చెప్తూనే, అంటే 50 ఏళ్ల నుంచి మన పోరాటం సాగుతా, 20 ఏళ్లకి మనం పిఎల్జీఏగా ఏర్పడ్డామానని చెప్తూనే ఈ రూపాలుగా మారాల్సిన అవసరం ఉంది అంటూ చివరిలో ఆయన అన్నారు. అంటే ఇక మారుతుందంటారా, ఆయుధాలు వదిలి ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలన్నా, ఏంటి దాని ఉద్దేశం హరగోపాల్ గారు? నేను అనుకుంటున్నానండి, ఆ వ్యూహం ఏదైతుందో అది కొన్ని ప్రాంతాల్లో పనిచేయవచ్చు. కానీ ఒక విశాలమైనటువంటి వైవిధ్యం ఉన్నటువంటి సమాజంలో ఒకే ఒక రకమైన వ్యూహం ద్వారా ఈ సమాజం మారుతుంది అనేటువంటి ఈ ప్రతిపాదన ఏదైతుందో, మాలాంటి వాళ్ళము దాని గురించి నిరంతరంగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే,
నేను మూడు కిడ్నాప్స్ని హ్యాండిల్ చేశాను. ఆ మూడు ఈ కేసులో కూడా ఛత్తీస్గఢ్లో తీసుకున్నటువంటి స్టాండ్కు, ఒరిస్సాలో తీసుకున్న స్టాండ్కు చాలా తేడా ఉంది. ఇక్కడ నేను ఒరిస్సా అనుభవమే అక్కడ చెప్తే అక్కడ అనుభవం అక్కడ పనికిరాలేదు, అక్కడ పార్టీ ఇంకా వేరే వ్యూహం తీసుకున్నాను. అంటే ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉండే పరిస్థితి వేరు, ఒరిస్సాలో ఉండే పరిస్థితి వేరు. బయట సమాజంలో రైతాంగ ఉద్యమం ఉంది. రైతాంగ ఉద్యమం చాలా మనందరం ఆహ్వానించవలసిన ఉద్యమం, అది కొన్ని మౌలికమైన ప్రశ్నలు అడుగుతున్నాను. విద్యార్థి ఉద్యమాలు ఉన్నాయి. మేము ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ ఎడ్యుకేషన్ అందరికీ నాణ్యమైన విద్య, సమానమైన విద్య, ఉచితమైన విద్య అని ఒక పోరాటం చేస్తున్నాం. 22 రాష్ట్రాల్లో అవును, ఉన్నాయి కనుక సేవ్ ఎడ్యుకేషన్ పేరుతో చేస్తున్నారు. అంటే వైవిధ్యం ఉన్నట్టు సమాజంలో, ఇంత విస్తృతమైన సమాజంలో ఒకే ఒక రకమైన వ్యూహం ద్వారా ఈ సమాజము మారుతుంది అనేటువంటిది ఏదైతుందో దాని మీద మావోయిస్ట్ పార్టీ అయినా ఇటు రాజ్యమైనా సమాజమైనా పునఃపరిశీలించవలసినటువంటి అవసరం ఉందని నేను ఒకే వ్యూహం పనిచేయదు. కానీ హరగోపాల్ గారు గతంలో చూస్తే, ఎందుకంటే పీపుల్స్ వార్గా ఉన్నప్పుడు కానీ అనేక ప్రజా సంఘాలు కూడా ఉన్నాయి పీపుల్స్ వారికి అనుబంధంగా అక్కడ